నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్నికల ముందు పార్టీ గురించి అవాకులు చవాకులు పేరిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళ ఒక్కొక్కల భాగోత్వం కూడా బయటపడుతున్న పరిస్థితి ఎన్నికల్లో పంచాల్సిన డబ్బులు కూడా ప్రజలకు పంచకుండా నొక్కేశారు అని చెప్పి చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలపై ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి ఇక ముఖ్యంగా కొడాలి నాని అయితే డబ్బులు కాజేశారు అని చెప్పి ఆ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ మైనారిటీ నేత ఒకరు సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు మరి ఎన్నికల్లో పంచాల్సిన డబ్బులు పంచకుండా నొక్కేయటాన్ని ఎలా చూడొచ్చు అంటే ఆ పార్టీ ఓడిపోతుందని ఎమ్మెల్యేలు ముందే గ్రహించారా అసలు ఇది పెద్దల వైసీపీ పెద్దల దృష్టికి వెళ్ళిందా మరి ఈసారి కొడాలి నాని గెలిచే పరిస్థితుందా ఈ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంత ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమ్మని గారు నమస్కారం మేడం నమస్తే మేడం మొన్న చూసాం వల్లభనేని వంశీ ఈరోజు కొడాలి నాని వీళ్ళందరూ కూడా ఎలక్షన్లో పంచాల్సిన డబ్బు పంచకుండా నొక్కేశారని జల్సాలకు అలాగే విదేశాలకు వెళ్ళడానికి వాడుతున్నారు అని చెప్పి అలాంటి వాళ్ళ మీద కుక్కలు వదలాలి అని చెప్పి ఆ పార్టీకి సంబంధించినటువంటి మైనార్టీని అయితే బహిరంగంగా బయటకు వచ్చి మాట్లాడారు సో ఎలా చూడొచ్చు అంటారు మేడం అంటే ఎన్నికల్లో ఎందుకు పంచకుండా వీళ్ళు డబ్బుని నొక్కేశారంటారు అంటే వాళ్ళు ముందే గ్రహించి ఉంటారంటారా అందువల్లనే ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయాక సైలెంట్గా ఉన్నారంటారా ఏం మాట్లాడకుండా ఏం చెప్తారు మీరు ఈసారి చిత్రం చూసారా మీరు ఏంటంటే వైసీపీలో డబ్బులు పంచలేదని ప్రజలు వెళ్ళి అంటే దాడులు చేశారు కార్యాలయానికి వెళ్ళి అంటే పార్టీ కార్యాలయాలకు వెళ్ళి దాడులు చేశారు మాకెందుకు మీరు డబ్బులు ఇవ్వలేదు అని ఎందుకంటే వాళ్ళకి ఇస్తామని చెప్పి మూడు వేలు ఇస్తామని చెప్పి ఐదు వందలు ఇచ్చి లేదంటే అసలు ఇవ్వకుండా రకరకాలుగా జరిగాయి మీకు వంగా గీత గారికి అలాగే అయింది మీరు చెప్పినట్టుగా వలభనేని నేను వంశి పంచలేదు ఇప్పుడు కొడాలి నాని కొడాలి నాని పరిస్థితి ఇంకా ఘోరంగా ఉందని మనం వింటున్నాం అంటే వీళ్ళందరూ గెలవరు అని ముందే ఫిక్స్ అయిపోయారు నీకు అర్థమైందా ఎవరైతే గెలవం అనుకున్నారో ఎందుకులే డబ్బులు పంచటం మనం ఈ డబ్బులు ఎక్కడికక్కడ మనం దాచేసుకుంటే అయిపోతుందని ఎమ్మెల్యేలు అనుకున్నారు ఎమ్మెల్యే దగ్గర పనిచేసే ఆ కింద స్థాయి వాళ్ళు కూడా అనుకున్నారు సర్లే ఎమ్మెల్యే ఎలాగ ఓడిపోతాడు మనం కొంచెం నాలుగు రాళ్ళు వెనకేసుకుంటే రేపొద్దు పార్టీ ఉంటుందో పోతుందో అనే ఒక దృష్టితోటి వీళ్ళందరూ ఎక్కడికక్కడ డబ్బులు దాచుకున్నారు సో అందుకే మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఇతను ఎవరో మైనార్టీ నేత ఎవరైతే ఉన్నారో చాలా ఘోరంగా మాట్లాడుతున్నాడు ఎస్పెషలీ కొన్ని వార్డుల గురించి అతను ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు అంటే ఆ వార్డుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం గెలుస్తుంది అని వాళ్ళకి తెలిసింది కాబట్టి అక్కడ పూర్తిగా పంచలేదనమాట ఎందుకు పంచి వేస్ట్ అని అందుకే ఆయన ఏమంటున్నాడు ఎవరైతే డబ్బులు నొక్కేశారో వాళ్ళందరినీ పిలిచి అదేదో కళ్యాణ మండపానికి పిలిచి వాళ్ళ మీద కుక్కలు వదలమంటున్నాడు తప్పు కదా అసలు ఒక మనిషి మీద ఇంకో మనిషి దాడి చేయటం తప్పైతే నువ్వు కుక్కలను వదలమని చెప్పడం కూడా తప్పే ఇప్పుడు డబ్బులు తింటే మరి తిన్న నాయకులందరిని ఏం చేస్తారు మీరు తిన్న మీ జగన్మోహన్ రెడ్డిని ఏం చేస్తారు మీరు అంటే ఆయన మీదకి ఏం వసిగలుపుతారు మీరు అంటే చిన్నవాళ్ళైతే మీకు లోకువా తింటాం ఎవరైనా తప్పే మరి పైనుంచి కింద వరకు ప్రక్షాళన చెయ్యండి కింద స్థాయి వాళ్ళ మీద కుక్కలు వదలమంటున్నావు నువ్వు అది ఎంత తప్పో మిగతా వాళ్ళని ఏం చేస్తావు నువ్వు వాళ్ళ దగ్గర నుంచి ఎలా డబ్బు కక్కిస్తావు నువ్వు సో ఈ ఎన్నికల్లో మాత్రం వైసీపీ వాళ్ళు ఓటమి అంచుల్లో ఉన్నామని తెలుసుకుని ఎక్కడికక్కడ వాళ్ళు డబ్బులు దాచేసుకోవటమే కాకుండా అసలు ప్రజల్లో మొహం చూపించలేని స్థితికి ఈరోజు వచ్చారు వాళ్ళు అందుకే ఎవరికి ఏం చేయాలి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి ఇప్పుడు నాలుగో తారీఖు తర్వాత నియోజకవర్గంలో ఉండాలా వేరే రాష్ట్రానికి వెళ్ళాలా వేరే దేశానికి పారిపోవాలా ఇలాగ ఎవరికి వాడు ఆలోచించుకుంటున్నాడు కాకాను గోవర్ధన్ నిన్న బెంగళూరులో పట్టుబడ్డాడు ఆయన ఆయన కారు అంటే ఆయన అంటే ఆయన కాదు కారు పట్టుబడింది కారు మీద స్టిక్కర్ ఉంది నాది కాదు కారు అంటాడు ఆయన సరే స్టిక్కర్ ఉంది లోపల చూస్తే ఆయన పాస్పోర్ట్ ఉంది ఆయన పాస్పోర్ట్ ఉందంటే ఆయన కూడా జంప్ అయిపోతాడా అంటే పార్టీలు చేసుకుంటూ ఓ పక్క అంటే పోతే పోయిందిలే నిండా ములిగా చలేంటన్నట్టుగా నిండా ములిగిపోయాం కాబట్టి సరే ఎంజాయ్ చేసి పారిపోదాం అనుకున్నాడు ఆయన సరే ఆయన పక్కన అలా పెడితే వంగా గారు ఆవిడ గాజు గ్లాస్కి నన్ను వేయమన్నారని ఆవిడ ఏడుస్తుంది ఆవిడే డబ్బులు పంచలేదు మరి అన్ని కబులు చెప్పింది ఆవిడ మీదకే కదా ప్రజలు వెళ్ళి దండయాత్ర చేశారు మాకు డబ్బులు ఎందుకు ఇవ్వలేదని పవన్ కళ్యాణ్ అడగలేదుగా కొని అంటే వైసీపీ వాళ్ళు చేసే ఆగడాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇంకో పక్క రోజా పరిస్థితి ఏంటండి రోజా తిన రోజా వచ్చి ఏడ్చింది ఆవిడ అంటే ఆవిడే డబ్బులు పంచలేదా పెద్దిరెడ్డి వల్ల నేను ఓడిపోతున్నాను మా వైసీపీ నన్ను ఓడించడానికి ఇంకొకటి అండి కొడాలి నాని విషయానికి వస్తే ఆయన మొన్న మధ్య ప్రకటించడం జరిగింది ఎలక్షన్స్ ముందు ఈసారి మా పార్టీ వస్తుందని చెప్పారు అది కామన్ అనుకోండి నేను ఇంకా రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ లో పోటీ చేయను మా కుటుంబం నుంచి కూడా ఎవరు పోటీ చేయరు చేస్తే మా బ్రదర్ తమ్ముడుగానే ఎవరైనా చేస్తుండొచ్చు అని కూడా ఆయన చెప్పారు సో దీనికి కూడా అంటే ఈ ఈసారి గెలవదు ఇంకా మళ్ళీ తాను పోటీ చేయను కాబట్టి ఇంకా నాకు మిగిలేదు ఇదే లాస్ట్ అనుకొని కూడా ఆయన ఈ డబ్బుని వెనకేసుకొని ఉండొచ్చు అని అయితే వార్తలు వస్తున్నాయి మేడం మరి ఇప్పటికే ఆయన టీడీపీపై అలాగే చంద్రబాబుపై ఎప్పుడు నోరు పారేసుకుంటున్న పరిస్థితి ఎలా ఉండబోతుందంటారు మరి ఈసారి వైసీపీ ఓడిపోతే మరి ఆయన పరిస్థితి ఏంటంటారు కొడాలి నాని మీరు చెప్పినట్టుగా గతంలో కూడా చాలా వ్యాఖ్యలు చేశాడు ఆయన ఈవెన్ ఈ సూపర్ సిక్స్ మీద కూడా చాలా పంచులేసాడు ఆయన చాలా తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటాడు చంద్రబాబు నాయుడికి తెలివి లేదు మరి చంద్రబాబు నాయుడికి తెలివి లేదంటే నువ్వు తెలుగుదేశంలో ఇంతకుముందు ఎందుకున్నావు అసలు ఫస్ట్ థింగ్ నువ్వు తెలివైన వాడివైతే అసలు తెలుగుదేశానికే వెళ్ళకూడదు ఒక పార్టీని అడ్డుపెట్టుకుని జీవితంలో పైకి వచ్చి ఈరోజు వైసీపీ కనిపించేసి నీకు కళ్ళు నెత్తికెక్కాయా రోజు నువ్వు నువ్వే మాట్లాడావు నేను ఇరవై తొమ్మిదిలో అన్నావు అంటే ఇరవై నాలుగులో అసలు గెలిస్తే కదా ఇరవై తొమ్మిదిలో నిలిచోవటం అనే విషయం తర్వాత ఎలాగ ఇరవై నాలుగులో ఓడిపోతానని తెలిసింది సరే నా కొడుకును కూడా తీసుకురానన్నావు కానీ అది మంచి పద్ధతి నన్ను అడిగితే ఈ బూతుల వాడితోటి ఉండే ఆ కొడుకు ఇంకెంత ఘోరంగా తయారవుతాడు ఇంకెంత బాగా ప్రజలను చూస్తాడు కాబట్టి అదో మంచి నిర్ణయమే ఒక రకంగా ఇంకో రకంగా మా బ్రదర్ వస్తాడే మమ్మల్ని ఆ కొసమెరిపెందుకు బ్రదర్ ఎందుకు అతన్ని కూడా ఇంట్లో కూర్చోబెట్టి బిజినెస్లు చేసుకోండి ఇంకొకటి క్యాశినోలో సంపాదించిన డబ్బు ఎంతకాలం ఉంటుందమ్మా ఆ క్యాసినో డబ్బు అంతా దాచుకున్నాడు ప్రజలకు ఇవ్వకుండా ప్రజలు ఎలాగ అతనికి వెయ్యరు అసలు ఒక నియోజకవర్గంలో మహిళలను హింసించిన మంత్రుల్లో నెంబర్ వన్లో ఉంటాడమ్మ కొడాలి నాని మనం చూసాం కదా ఒక గుడి దగ్గర అదే రే అతనిది ఎలక్షన్స్ ముందు గుడ్ల వల్లేరో ఎక్కడో అక్కడ పాప ఇక్కడ కట్టించరా అని అడిగితే ఇది పిల్లల మీద ఎదురుదాడి చేశాడు ఆ గుడి బాగు చేయించరా అని తర్వాత వాళ్ళ అమ్మని పిలిచి డబ్బులు ఇచ్చేదో నోరు మోయించాడు ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టాడు అతని మీద లేని కేసు ఏదైనా ఉందా అంటే వీళ్ళందరూ కూడా అధికారం అడ్డు పెట్టుకుని కేసులు బయటకు రాకుండా ఎక్కడికక్కడ అందరినోళ్ళు ముయించారు ఇప్పుడు నాలుగో తారీఖు తర్వాత ఇప్పుడు కొడాలి నానికి ఉంటుంది ముందు ఒక్కొక్క మినిస్టర్కి ఎలాగా ఉంటుంది ముఖ్యంగా కొడాలి నానికి ఉంటుంది ఎందుకంటే ఈ వల్లభనేని వంశీ కొడాలి నానినే కదా ఆడవాళ్ళ మీద అసెంబ్లీలో మాట్లాడింది ప్రతిపక్ష నేత భార్య గురించి మాట్లాడింది సో ఇలాంటి వాళ్ళు మాత్రం ప్రజలు ఇలాంటి వాళ్ళకి క్షమించకూడదు ఇలాంటి వాళ్ళకి ఓటు వేసి ఉండరు ఖచ్చితంగా కొడాలి నాన్న ఓడిపోతాడు ఓడిపోతానని తెలిసే డబ్బులు పంచలేదు ఎవరికైతే ఇచ్చాడో వాళ్ళు కూడా కింది స్థాయి వాళ్ళు ఆ వైసీపీ కార్యకర్తలో లేకపోతే ఇతని సహచరులు ఎవరో వాళ్ళు డబ్బులు నొక్కేశారు వాళ్ళ మీద కుక్కలు కుసుకొల్పమని ఆ మైనార్టీ నేత అంటాడు సో ముందు కుక్కలు ఎవరి మీద కుసుకల్పాలో వాళ్ళు ఆలోచించుకోవాలి కొడాలి నాని మీదకి కొదలాలా మిగతా మంత్రుల మీద వదలాలా ముఖ్యమంత్రి మీద వదలాలా ముందు వాళ్ళు ఆలోచించుకోవాలి ఎందుకంటే అందరూ తిన్నవాళ్లే తినని వాళ్ళు ఎవరో చూపించమనండి అందుకని అసలు కొడాలి నానికి రాజకీయ భవితవ్యం అయితే లేదు మరి కొడాలి నాని పెట్టుకుని ఉండే రాజకీయ నాయకులు కావచ్చు సినిమా వాళ్ళు కావచ్చు వాళ్ళ ఫ్యూచర్ కూడా వాళ్ళు ఆలోచించుకోవాలి ఇలాంటి వ్యక్తితో మేము ఉన్నావా అని ప్రతివాడు సిగ్గుపడాలి సో ఇతన్ని వెలేయటం అనేది ఎక్కడా జరగదు మరి ఇతన్ని నియోజకవర్గ ప్రజలు వెలేస్తారా లేదు ఇతన్ని ఇంకా నమ్మి ముందుకు సాగుతారా అనేది నాలుగో తారీఖున మనకు తెలుస్తుంది రైట్ మేడం థ్యాంక్ యూ సో మచ్